మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళాలని చెప్తారు. గుడికి వెళ్ళటం వల్ల మనకు దేవుని ఆశీర్వాదం లభించటంతో పాటు మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అయితే గుడికి వెళ్ళేటప్పుడు ఎంత భక్తితో వెళ్ళామో అంతే నియమ నిష్ఠలతో గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. కానీ కొంతమంది భక్తులు మాత్రం గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లను చేస్తారు. ఇలా చేయటం వల్ల మీరు గుడికి వెళ్ళిన పుణ్యం దక్కకపోవటమే కాకుండా మీ ఇంటికి చెడు ప్రభావాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అసలు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి దాకా చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. చాలామంది గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకుని నమస్కారం చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుని విగ్రహాన్ని ముట్టుకోకూడదు. మరి ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా తాకరాదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించటం వల్ల మహిళలు తాకకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేద మంత్రాలతో ప్రతిష్ఠించబడిన దేవుని విగ్రహాలను ముట్టుకోవటం వల్ల అవి అపవిత్రం అవ్వవచ్చునని పండితులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తిపూర్వకంగా దేవుడికి నమస్కరించుకోండి చాలు. అంతేగాని దేవుని విగ్రహాలు మాత్రం ముట్టుకోవద్దు. అలాగే దేవాలయానికి వెళ్ళేవారు ఉత్త చేతులతో మాత్రం అస్సలు వెళ్ళకూడదు. దేవునికి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయను తీసుకుని వెళ్తే చాలా మంచిది. గుడికి చేరుకోగానే ముందుగా మీ కాళ్ళు చేతులను శుభ్రపరచుకుని ఆలయంలోనికి ప్రవేశించి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలి. ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయను కొట్టాలి. కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర ఉంచితే చాలా మంచిది. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికలు ఉన్నా సరే త్వరగా నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. దేవుడిని దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేత్తో 3 మ్రోగించాలి. ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్తే చాలా మంచిది. దేవాలయంలో ఉన్న దేవుని ముందు మన కష్టాలను చెప్పుకుని కంట నీరు పెట్టకూడదు. చాలామంది ఇళ్లల్లో ఎప్పుడూ డబ్బు సమస్యలే ఉంటాయి. మరికొందరి ఇళ్లల్లో ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో నిలవదు. అలాంటి వారు గురువారం రోజున సాయిబాబా ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉన్న ధునిలో ఒక కొబ్బరికాయను వేసి అక్కడ ఉన్న విభూదిని ధరించి ధుని చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు తగ్గుతాయి. మీ ఇంట్లో డబ్బు నిలుస్తుంది. చాలామంది గుడిలో దర్శనమైన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. గుడిలో కనీసం 2 తప్పనిసరిగా కూర్చుని ఇంటికి రావాలి. అప్పుడే మీ మనసుకు ప్రశాంతత అనేది కలుగుతుంది. గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది కాళ్ళు కడుక్కుంటారు. కానీ అలా గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. ముందు ఇంటికి రాగానే 1 పాటు కూర్చుని తర్వాత ఇంట్లోని అన్ని గదుల్లోనికి వెళ్ళాలి. ఇలా చేస్తే ఆలయ స్వస్థత ఇంట్లోని అన్ని భాగాలకు విస్తరిస్తుంది. అలా అని మీరు దారిలో బురద తొక్కుకుని వచ్చి ఇల్లంతా తిరగకూడదు. గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు మధ్యలో దారిలో మీ కాలికి బురద, దుమ్ము ఇలా ఏమైనా అంటుకుంటే ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత ఇంట్లోని అన్ని గదుల్లోనికి వెళ్ళాలి. గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అస్సలు స్నానం చేయకూడదు. ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంతా దైవశక్తులతో నిండి ఉంటుంది. అంటే మన శరీరం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చి వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. దీనివల్ల మీరు భగవంతుని దర్శనం చేసుకున్నందుకు పుణ్యం కూడా లభించదు. శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాల్లాగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చండీ ప్రదక్షిణలు లేదా సోమసూత్ర ప్రదక్షిణలు చేయాలి. ఎందుకంటే శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. లింగ పురాణంలో ఈ విధానం గురించి స్పష్టంగా పేర్కొనబడింది. శివాలయంలో ప్రదక్షిణలు ఎలా చేయాలంటే ముందు నందీశ్వరుని వద్ద, అంటే
ధ్వజస్తంభం వద్ద ప్రారంభించి అక్కడి నుంచి చండీశ్వరుడి వద్దకు వెళ్ళాలి. చండీశ్వరిని దర్శించుకొని అక్కడి నుండి మళ్ళీ వెనక్కు తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం వరకు, అంటే అభిషేక జలం బయటకు పోవుదారి వరకు వెళ్ళి వెనకకు తిరిగి మరలా ధ్వజస్తంభం దగ్గరకు రావాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ పూర్తయినట్టు. ఈ శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. ఎందుకంటే సోమసూత్రం దగ్గర ప్రథమఘనాలు కొలువై ఉంటారు. వారిని దాటితే తప్పు చేసిన వారమవుతాం. కొద్దిగా సాధన చేస్తే ఇది పెద్ద కష్టం కాదు. ఇలా శివాలయంలో చేసే ఒక్క ప్రదక్షిణం మనం సాధారణంగా చేసే 10,000 ప్రదక్షిణాలతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడినది. ఇలా 3 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. కనుక మీరు కూడా శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా ప్రదక్షిణలు చేసి శివుడి అనుగ్రహంతో 10,000 రెట్ల అధిక ఫలితాలను పొందండి. గుడిలో దర్శనమైన తర్వాత నేరుగా ఇంటికే రావాలి, వేరే వారి ఇంటికి వెళ్ళకూడదు. ఇలా గుడి నుంచి ఇంటికి వస్తే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. గుడిలో ఇచ్చిన దేవుని ప్రసాదాన్ని చాలామంది ఇంటికి వచ్చేదారిలో తింటూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలని పండితులు చెప్తూ ఉన్నారు. గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే పూజారి గారు మీ తలపై శతగోపనం పెట్టేటప్పుడు మీ మనసులో మీ కోరికను కోరుకోండి. ఎందుకంటే శతగోపనం పైన విష్ణుపాదాలు ఉంటాయి కాబట్టి మన తలపైన శతగోపనం పెట్టేటప్పుడు ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న కోరిక నేరుగా ఆ దేవుని పాదాల చెంతకు వెళ్తుంది. అలాగే అందరూ గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. కొందరు 3 ప్రదక్షిణలు చేస్తే మరికొందరు 5 ప్రదక్షిణలు చేస్తారు. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు ప్రదక్షిణలు చేస్తారు. కానీ నిజానికి మీరు వెళ్ళిన దేవుని గుడి బట్టి ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది. ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయో కూడా తెలుసుకుందాం. ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంఖ్య 5, కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయంలో కనీసం 5 ప్రదక్షిణలు చేయాలి. హనుమంతు ఆలయంలో 5 ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడుతూ ఉంటే 11 తమలపాకులపై శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించండి. ఇలా చేయటం ద్వారా మీకు ఉన్న సమస్యలన్నీ కూడా త్వరలోనే తీరిపోతాయి. సాయిబాబా ఆలయంలో 5 లేదా 9 ప్రదక్షిణలు చేయాలి. అమ్మవారి ఆలయంలో 3 లేదా 9 ప్రదక్షిణాలను చేయాలి. వెంకటేశ్వర స్వామి గుడిలో కనీసం 5 ప్రదక్షిణలు చేయాలి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు మీరు తప్పనిసరిగా తులసిమాలను, పళ్ళను తీసుకుని వెళ్ళండి. స్వామికి తులసిమాలను సమర్పించటం ద్వారా మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయటం వల్ల మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి వివాహం కుదరదు. కుదిరినట్టే కుదిరి చేజారిపోతూ ఉంటుంది. అలాంటి వారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్ళి నెయ్యితో తడిపిన ఒత్తులను బెల్లం మీద ఉంచి దీపం వెలిగించి పులిహోర నైవేద్యం పెట్టాలి. ఆ చేయటం వలన త్వరలోనే వివాహం కుదిరిపోతుంది. మంచి భాగస్వామి వస్తారు. చాలామంది పాత దేవుడి ఫోటోలను గుడిలో వదిలేస్తూ ఉంటారు. ప్రతి ఇంటి పూజ గదిలో దేవుడి ఫోటోలు, విగ్రహాలు ఉంటాయి. అనేక కారణాల చేత ఫోటో విరిగిపోవటం, పాడవ్వటం లేదా రంగు వెలిసిపోవటం లాంటివి, పెయింటింగ్ పోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా పాతబడిపోయిన ఫోటోలను చాలామంది ఎక్కడైనా గుడిలో ధ్వజస్తంభం దగ్గర వదిలేస్తూ ఉంటారు. అలా పాత దేవుడి ఫోటోలను గుడిలో వదిలేయవచ్చా, గుడిలో వదిలితే అసలు ఏమవుతుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది పాత దేవుడి ఫోటోలను గుడిలో లేదా చెట్టు మొదట్లో వదిలేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చేయలేని పనిని, వాళ్లకు చేతగాని పనిని వేరే వారికి నెట్టేస్తూ ఉంటారు. ఇలా చేయటం చాలా తప్పు. కాబట్టి పాడైపోయిన ఫోటోలను గుడిలో, రోడ్ల మీద, చెట్ల దగ్గర వదిలివేయకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు. దేవుడి ఫోటోలను గౌరవించాలి. దేవుడి ఫోటోల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో అప్పటి వరకు పూజింపబడిన దేవుడి ఫోటోలను మర్యాదపూర్వకంగా శుభ్రమైన నీటిలో వదలాలి. అంటే శుభ్రమైన ప్రవహించే నీటిలో విడిచిపెట్టేయాలి. మురికి కాలువల్లో కాకుండా ప్రవహిస్తున్న స్వచ్ఛమైన నీటిలో మాత్రమే దేవుడి ఫోటోలు విడిచిపెట్టాలి. అంటే కాలువలు కానీ, చెరువులు కానీ లేదా నదుల్లో కానీ వెయ్యాలి.
అలా వేసేటప్పుడు కూడా ఫోటోను విడదీసి అందులోని మేకులు, అద్దాలు, ఫ్రేమ్ ముక్కలన్నీ కూడా బాగా ఒకసారి కడిగి దేవుడు బొమ్మను నదిలో వదలాలి. ఆ తర్వాత ఫోటో ఫ్రేమ్ను నదిలో వదలాలి. అసలు మాకు దగ్గరలో ప్రవహించే నీరు లేదు అనుకునేవారు చక్కగా ఫోటోకి ఒక్కసారి నమస్కారం చేసుకుని అగ్నికి ఆహుతి చెయ్యాలి. అంతేగాని గుడిలో వదిలిపెట్టకూడదు. ఎక్కడ పడితే అక్కడ పడేయటం, మురికి కాలువల్లో వేయటం లాంటి పనులు అస్సలు చేయకూడదు. దేవుడి గదిలో పూజలందుకునే ఫోటోలు కానీ విగ్రహాలు కానీ పాడైపోతే వాటి పట్ల కొంతమంది హిందువులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. పగిలిన చిరిగిన ఫోటోలకు పూజ చేయకూడదు, చేస్తే అది ఇంటికి అరిష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇది అందరికీ తెలిసిన సంగతే. అలా పూజలు చేయకూడదని చెప్పి విరిగిపోయిన లేదా పాడైపోయిన ఫోటోలను దేవాలయాల్లో రోడ్డు పక్కన పాత దేవుడి ఫోటోలను వేయకూడదు. అది మహాపాపం, క్షమించరాని నేరం. ఇంట్లో ఉన్నంత కాలం పూజలు చేసిన ఆ ఫోటోలను పగిలిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. మనకు అవసరం లేని పాత ఫోటోలను అగ్నికి ఆహుతి ఇవ్వటం మంచిది. ఎందుకంటే అగ్ని సర్వభక్షుడు, అన్ని వేళలా పునీతుడు. ఆయన ప్రతి పుణ్య పాపాలను స్వీకరించే దేవుడు. అగ్నిదేవుడు బ్రహ్మ మానస పుత్రుడు గనుక పవిత్రాగ్నిలో దేవుని ఫోటోలు సమర్పించటం ఏమాత్రం తప్పు కాదు. లేదా ప్రవహిస్తున్న నదిలో, చెరువులో పాత ఫోటోలను నిమజ్జనం చేయండి. అగ్నిలో అయినా లేదా నీటిలో అయినా ఫోటోలను వదిలే ముందు ఒక్కసారి నమస్కరించుకుని భగవంతుణ్ణి స్మరిస్తూ విడిచిపెట్టాలి. అంటే ఫోటోలను పవిత్రంగా నిమజ్జనం చేయాలి. కనుక దయచేసి విరిగిన పగిలిన ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పడేయవద్దు. మరి తెలుసుకున్నారు కదా, మీ ఇంట్లో కూడా పాత దేవుడి ఫోటోలు ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చెయ్యండి. అంతేగాని పొరపాటున కూడా దేవాలయాల్లో చెట్ల కింద వదలవద్దు. ఒక్కోసారి గుడికి వెళ్ళినప్పుడు ఆడవారికి అనుకోకుండా నెలసరి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అనే సందేహం చాలామందికి వస్తుంది. అలాగే చాలామందికి ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పీరియడ్స్ వస్తే అప్పుడు ఏం చేయాలి, దానివల్ల ఇంటి మొత్తానికి నష్టం ఏమైనా జరుగుతుందా అని చాలా డౌట్స్ ఉంటాయి. అలాంటి అన్ని ప్రశ్నలకు జవాబులను ఈ వీడియోలో తెలుసుకుందాం. మన హైందవ సాంప్రదాయంలో ఎన్నో రకాలైనటువంటి విశేషాల గురించి విశ్లేషించి మన పెద్దలు చాలా చక్కగా వివరించారు. వారి యొక్క అనుభూతిని వారు పొందిన తరువాత వారి యొక్క అనుభవాలను, సారాలను మనకి అందించారు. అలా అందించినటువంటి ఎన్నో విషయాలు గ్రంథాల రూపంలో మనం చూస్తూనే ఉంటాం. మరీ ముఖ్యంగా ఇది ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ విషయం గురించి సరైన అవగాహన అనేది లేక చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. అదేవిధంగా ఆ పొరపాటు వల్ల ఒకటి చేయబోయి మరొకటి చేసేస్తూ ఉంటారు. ఒకవేళ గుడిలో ఉన్నప్పుడు సడన్గా నెలసరి రావడం జరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అనే సందేహం ఇప్పుడు చాలామందిలో వస్తుంది. పాతకాలంలో అయితే మన అమ్మమ్మలు లేదా వాళ్ళ అమ్మమ్మలు మన పెద్దవాళ్లకు చెప్పడం జరిగింది, కాబట్టి ఆ విషయాలు క్లియర్గా తెలిసాయి. కానీ ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం. ఇప్పుడు అయితే ప్రతిదీ సోషల్ మీడియాలో వెతికి తెలుసుకుంటున్నారు. కారణాలు ఏవైనా, వారు తల్లిదండ్రుల దగ్గర ఉండలేకపోవడం లేదా పెళ్లి చేసుకొని వేరే దేశాలకు వెళ్ళిపోవడం లాంటివి జరగడం వల్ల ప్రతిదానికి సోషల్ మీడియా మీద ఆధారపడుతున్నారు. సడన్గా ఆడవాళ్ళు గుడిలో ఉన్నప్పుడు నెలసరి వస్తే ఏం చేయాలి అనేది ప్రశ్న. దీనికంటే ముందు మనం ఒక విషయాన్ని గురించి తెలుసుకోవాలి. మామూలుగా మన ఇళ్లలో పాత రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి పద్ధతి ప్రకారమే నెలసరి వచ్చినప్పుడు ఆడపిల్లల్ని ఒక పక్కగా ఉంచుతారు. ఇక ఇంట్లో ఎలాంటి వస్తువులను కానీ, క్లాత్స్ని కానీ వేటిని కూడా అంటుకోనివ్వరు. వారికంటూ ఒక ప్లేటు, ఒక గ్లాసు అన్నీ కూడా సపరేట్గా పెట్టి వారిని వేరుగా ఉంచుతారు. కొంతమంది మూడవ రోజున కలిపేసుకుంటే, కొంతమంది ఐదవ రోజున కలుపుకుంటారు. ఇది ఇప్పటి వరకు జరుగుతూ వస్తున్నటువంటి ఆచారం. అయితే ఇప్పుడు కాలక్రమేణా ఏం జరిగిందంటే ఇంట్లో ఫస్ట్ డే నుంచే కలిపేసుకుంటున్నారు. కారణం ఏంటి, పిల్లలు కాలేజ్కి వెళ్ళాలి, ఇటు పెద్దవాళ్ళు అయితే ఉద్యోగాలకు వెళ్ళాలి. మరి అలా జరగాలంటే ఇంట్లోని పనంతా వారు చూసుకొని, వారి పనులు కూడా వారు చూసుకొని వెళ్ళాలి. మూడు రోజులు సమస్య వచ్చినప్పుడు అన్ని ఆఫీసుల వాళ్ళు సెలవులు ఇస్తారు అని చెప్పలేం. అలాంటి అప్పుడు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్లాల్సిన పరిస్థితి.
మరి ఈ సమస్యతో పక్కన కూర్చుంటే జరుగుతుందా? జరగదు. కాబట్టే ఏం చేస్తున్నాం, 3వ రోజు వరకు 5వ రోజు వరకు ఉండకుండా మొదటి రోజున తలకు స్నానం చేసేసి ఇక మన పనులు మనం కానిచ్చేసుకుంటున్నాం. 3వ రోజునో లేదో 5వ రోజునో శుద్ధి చేసుకుంటున్నాం, అది మాత్రం ఖచ్చితంగా పాటిస్తున్నాం. ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండ్ అని చెప్పవచ్చు. కారణం కేవలం మన సమయాభావం, మన పనులు, మారిన జీవన విధానం. మారిన జీవన పరిస్థితుల్లో మనం గుడికి వెళ్ళాం. గుళ్ళో సడన్గా నెలసరి సమస్య వచ్చింది. ఏం చేయాలి అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు వచ్చే ఆన్సర్ ఏంటంటే వెంటనే ఆలోచించకుండా బయటకు వచ్చేయాలి. పూజలో పాల్గొనకూడదు, చుట్టుపక్కల ఎవరినీ అంటుకోకూడదు. సైలెంట్గా మనకి ఆ అనుమానం వచ్చింది అన్నప్పుడు గుడిలోంచి బయటకు వచ్చేయాలి. గుడి మెట్ల దగ్గర కూడా నిలబడకూడదు. వీలైతే గుడి ప్రాంగణం నుండి బయటకు వచ్చి నిలబడండి. ఆ తర్వాత వాళ్ళంతా గుడిలో పూజ చేసుకొని వస్తారు కదా, మరి వాళ్లకు కూడా తగలకుండా వీలైతే మీరు ఒంటరిగా ఇంటికి వెళ్ళిపోండి. అలా ఇంటికి వెళ్ళి చక్కగా తలారా స్నానం చేయాలి. అలా కాకుండా గుడిలో నాకు మైలు వచ్చింది, అక్కడ ఏదో అరిష్టం జరగబోతుందనే, లేకపోతే మన జీవితంలో ఏదైనా జరగబోతుందేమో అనే సందేహాన్ని పెట్టుకో అవసరం లేదు. ఇన్ కేస్ గుడిలో అలా వచ్చింది కాబట్టి మీకు అలా అనిపిస్తే మీరు గుడి శుద్ధి చేయడానికి కావలసినవి ఇవ్వడమో లేదా ఆ ఖర్చును ఇవ్వడమో చేయండి. అప్పుడు మీకు ఎలాంటి దోషం ఉండదు. అప్పుడు మనకు నెగిటివ్ ఆలోచనలు వచ్చినా అక్కడ మనం శుద్ధి చేయడానికి అయ్యే ఖర్చును వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని శుద్ధి చేసేస్తారు. ఇక కొంతమందికి అయితే ఒక ప్రాబ్లం ఉంటుంది, ఇలా మైలు వచ్చింది, ఇంటికి వెళ్ళి వారు కడిగిందే కడుగుతారు, తుడిచిందే తుడుస్తారు. ఎందుకలా అంటే అదొక ప్రాబ్లంలా తయారవుతుంది. తల్లులైతే అమ్మాయికి పీరియడ్స్ వచ్చింది అని తెలియగానే వారికి ఒక కంచం పడేసి, గ్లాస్ పడేసి ఇలా చేస్తూ ఉంటారు. దాదాపు 10 సంవత్సరాల క్రితం వరకు ఇదే పద్ధతిని ఫాలో అవుతూ ఉన్నారు. ఆ తర్వాత దాన్ని కలిపేసుకోవడం మొదలుపెట్టారు. కానీ ఈ రోజుల్లో అందరికీ అంత ప్లేస్ ఉండట్లేదు కాబట్టి వారు ఇంటిలోనే ఉంటున్నారు. ఇలా ఇంట్లో ఉన్నా ఏం ప్రాబ్లం లేదు, బట్ 3 రోజుల తర్వాత ఒక్కసారి మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక అంతే, దోషమేమీ ఉండదు. దానివల్ల ఏదో అరిష్టం జరిగిపోతుంది అని ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఇది మానవ సహజం. ప్రతి ఆడపిల్ల ఎదుర్కోవలసినటువంటిది. జీవితంలో దీన్ని క్రాస్ అవ్వాలి. ఇది సుమారు 14 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు వచ్చిన ప్రతి ఆడపిల్ల కూడా ఎదుర్కోవాలి. ఇదేదో పెద్ద తప్పు అన్నట్టుగా చూడడం అనేది తప్పు. మరి చాలామందికి ఈ విషయం తెలియక చాలా వరకు మూఢనమ్మకం చాదస్తంతో చేస్తూ ఉంటారు. అలా ఇకపై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక మనం మన పద్ధతులు మార్చాలి, మనం కూడా మారాలి. మూఢనమ్మకాలతో మీరు ఏం భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెలసరి అనేది తల్లి కావడానికి జరిగే ప్రక్రియ కాబట్టి మీరు దీన్ని అపవిత్రంగా చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు గుడిలో కనుక పీరియడ్స్ వస్తే మీ తల్లిదండ్రులకు చెప్పి ఎవరినీ ముట్టుకోకుండా మీ ఇంటికి వెళ్ళి తలస్నానం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి దోషాలు అనేవి రావు. అలాగే పీరియడ్స్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ కాబట్టి వాటిని మనం ఏదో అపవిత్రమైనది అని చూడాల్సిన అవసరం అనేది లేదు. సో మీకు అర్థమైంది కదా, మీరు కూడా ఈ విధి విధానాలు పాటిస్తే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రావు. చక్కగా ఇప్పుడు వీడియోలో చెప్పినట్టు ఫాలో అవ్వండి. పీరియడ్స్ అనేవి ఒక ఉమెన్ లైఫ్లో పార్ట్ కాబట్టి మీరు దీనికోసం కంగారు పడాల్సిన అవసరం అనేది లేదు. మీరు దీన్ని నార్మల్ థింగ్గా ట్రీట్ చేయాలి. ఆడపిల్లలు ఈ పీరియడ్స్ టైంలో కొన్ని ఇబ్బందుల వల్ల, అంటే కడుపు నొప్పి లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఈ పీరియడ్ సమయంలో మీ ఉద్యోగాలకు, ఆఫీసులకు, పనులకు సెలవులు పెట్టుకోవడం అనేది చాలా మంచిది. ఒకవేళ మీకు ఆఫీసులో సెలవు ఇవ్వనట్లయితే మీరు సెలవును తీసుకోవడం ఎంతో మంచిది. ఎలాంటి అవసరమైనా కుటుంబ సభ్యులతో చెప్పండి, వారు దానికి పరిష్కారం చూపిస్తారు. మీరు ఈ పీరియడ్స్ టైంలో మీ యొక్క ఇంటి పనులను చేయడానికి ఒకరిని నియమించుకోండి. దీనివల్ల మీకు పని నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే మీరు మీ యొక్క పీరియడ్స్ టైంలో అయితే అసలు గుడికి వెళ్ళొద్దు. గుడిలో వెళ్ళినాక పీరియడ్స్ వస్తే అప్పుడు మీరు గుడి నుంచి ఇంటికి వచ్చేయండి. మరి తెలుసుకున్నారు కదా, మీరు పీరియడ్స్ టైంలో గుడికి వెళ్ళొచ్చో వెళ్ళకూడదో
ఈ విధి విధానాలు పాటించి దైవానుగ్రహాన్ని పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.